నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు. జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో సూపర్నేని సనత్ కుమారి ఆధ్వర్యంలో ప్రపంచ కిడ్నీ దినోత్సవం. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ శకుంతల అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు ప్రసంగిస్తూ మహిళలు ఒకప్పుడు ఇంటికే పరిమితమని, ప్రస్తుతం వారు లేని ప్రపంచాన్ని ఊహించలేమని అన్నారు. ఇంటిని చూసుకుంటూనే సమాజాన్ని చక్కదిద్దే బాధ్యతను చేపడుతున్న మహిళలు ఎందరో మనకు స్ఫూర్తిగా ఉన్నారని కొనియాడారు. ఎప్పుడైతే మనం మాట్లాడటం మొదలు పెట్టామో చాలా సంస్థలు వాటిని అవే పరిష్కారం అని చెప్పారు. అంతేకాకుండా మన గురించి మనం కొంచెం భద్రత తీసుకోవటము, ఏదైనా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఒకటికి ఒక సార్లు దాన్ని చెక్ చేసుకోవటము, అదేవిధంగా సబలా క్లినిక్స్ గురించి చెప్పారు. అది కూడా చాలా ముఖ్య విషయంగా భావిస్తున్నాను. ఈ రోజు విద్యార్థులు ఎక్కువగా సమస్య ఎక్కడ భావిస్తున్నారు అంటే, ఏదైనా ఇలాంటి అత్యాచారాలు సంఘటనలు ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తున్నాం. ఈ సబలా క్లినిక్ గురించి విస్తృత ప్రచారం జరిగితే కనుక ఒక రకమైన అలర్ట్నెస్, అవేర్నెస్ పెరిగి ఈ మనం ఏ సమస్యలు అయితే ఎక్కువగా భావిస్తున్నాం. ఈరోజు ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ శరత్ కుమారి మాట్లాడుతూ, అన్ని రంగాల్లోనూ మేము సైతం అంటూ ముందుకు వస్తున్నారని, మహిళలు అత్యున్నత స్థానాలకు చేరుకుంటున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెండేల వెంకట్రావు, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రమణ తదితరులు పాల్గొని ప్రసంగించారు. నా తరపు నుంచి నేను భద్రత అనేది ముఖ్యం, సేఫ్టీ అనేది అన్నిటికంటే ముఖ్యం అనే ఫీలింగ్. భద్రత ఉన్నప్పుడు నువ్వు భద్రంగా క్షేమంగా ఉన్నావు, అప్పుడు హక్కుల కోసం పోరాడగలుగుతావు, సమాజాన్ని నిర్మించుకోగలుగుతావు, నీ టాలెంట్ని ప్రదర్శించగలుగుతావు, నువ్వు ఏదైనా సాధించగలవు. డాక్టర్ శారదను, డాక్టర్ సనత్ కుమారిని, న్యాయవాది జగదీశ్వరాంబను, మున్సిపల్ కమిషనర్ శకుంతలను అత్యంత ఘనంగా సత్కరించారు. అదేవిధంగా మహిళా కౌన్సిలర్లను కూడా ఈ సందర్భంగా శాలువాలతో, పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిబ్బంది, డ్వాక్రా సిబ్బంది పాల్గొన్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలితో రోజు రోజుకు కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువవుతున్నారని, వీరిని ఆదుకోవాలనే ప్రభుత్వం డయాలసిస్ యూనిట్లను పట్టణాల్లో సైతం ఏర్పాటు చేసిందని జిల్లా ప్రభుత్వ వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సనత్ కుమార్ తెలియజేశారు. గురువారం వైద్యశాలలోని డయాలసిస్ యూనిట్లో అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సనత్ కుమారి మాట్లాడుతూ, డయాలసిస్ అంటేనే సూపర్ స్పెషాలిటీ వైద్యం, గతంలో కేవలం మెడికల్ కళాశాలల్లో మాత్రమే అందుబాటులో ఉండేదని చెప్పారు. ఆ సందర్భాల్లోనే ప్రైవేటుగా డయాలసిస్ చేయించుకుని లక్షల్లో ఖర్చు చేసేవారు. అయితే ప్రభుత్వం తెనాలి వంటి పట్టణాలలో సైతం డయాలసిస్ వైద్య సేవలను అందుబాటులో ఉంచడం వల్ల పైసా ఖర్చు లేకుండా ఉచితంగా డయాలసిస్ ను చేయించుకోగలుగుతున్నారని పేర్కొన్నారు. ఈరోజు మార్చి 8 ప్రపంచ కిడ్నీ డేగా మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మన దేశంలో అయితేమి, రాష్ట్రంలో అయితేమి కిడ్నీ వ్యాధులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నారు. మారుతున్న ఆహార అలవాట్లు అయితేమి, జీవన శైలి అయితేనేమి కిడ్నీ వ్యాధులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం తీసుకొని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలిలో డయాలసిస్ సెంటర్ పెట్టడం జరిగింది. ఇది 2016 ఆగస్టులో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి మన దగ్గర డయాలసిస్ పేషెంట్స్ అందరికీ ఎంతో విజయవంతంగా ఇస్తూ ఉన్నారు. ఎటువంటి కంప్లైంట్స్ లేవు. పేషెంట్స్ అందరూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. సంపూర్ణంగా ఆరోగ్యం తిరిగి పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత ఇలాగ సెషన్స్ ఇస్తూ 5000 పైగా సెషన్స్ ఇవ్వడం జరిగింది. డయాలసిస్ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హదస్సా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెఫ్రోప్లస్తో అనుసంధానమై కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. కిడ్నీ రోగులకు వారంలో 2 రోజులు కిడ్నీ డయాలసిస్ చేయాల్సి ఉంటుందని, వీరంతా గుంటూరు, విజయవాడ వెళ్లడం కష్టంగా ఉండేదని, అయితే
తెనాలిలోనే ఈ ఏర్పాటు చేయడంతో ఎంతో మంది రోగులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. 2016 ఆగస్టు నుండి ఇప్పటి వరకు కేవలం తెనాలిలోనే 5000 సెషన్స్ వరకు పూర్తి చేసినట్లు చెప్పారు వైద్యులు. జీవితకాలం అంతా కిడ్నీ డయాలసిస్ ను ఉచితంగా చేయించుకోవడానికి అవసరమైన సదుపాయాలు తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో అందుబాటులో ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. కిడ్నీ డయాలసిస్ చేయించుకునే రోగులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు గాను ప్రభుత్వం నెలకు 2500 రూపాయలను వారి అకౌంట్లోనే వేసి ఆదుకుంటున్నట్లు డాక్టర్ హదస్తా తెలిపారు. విజయవంతంగా 2016లో ఈ కిడ్నీ డయాలసిస్ సెంటర్ జిల్లా ఆసుపత్రి తెనాలిలో ప్రారంభించబడింది. అప్పటి నుండి కూడా చాలా చక్కటి సర్వీసెస్ అందుతున్నాయి. మరి గవర్నమెంట్ వారు నెఫ్రోప్లస్ తోటి అనుసంధానమై మనకు అందిస్తున్న ఈ యొక్క మంచి సదుపాయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మరీ కోరుతున్నాం. ఈ సందర్భంగా కేక్ను కట్ చేశారు సూపరింటెండెంట్ డాక్టర్ సనత్ కుమారి. ఈ సదస్సులో డాక్టర్ ఉమాదేవి, నర్సింగ్ సూపరింటెండెంట్ జయకరుణ, డయాలసిస్ యూనిట్ ఇన్ఛార్జ్ కె సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కొత్తపేటలోని కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ ఏటీఎంను మున్సిపల్ చైర్మన్ పిడ్యాల వెంకట్రావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంకట్రావును బ్యాంకు సిబ్బంది సత్కరించారు. బ్యాంక్ జనరల్ మేనేజర్ నీలం సాంబశివరావు మాట్లాడుతూ తెనాలిలో ప్రారంభించిన ఏటీఎం ఇది 23వదిగా చెప్పారు. ఈ కోస్టల్ బ్యాంక్ దాదాపు 30 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. ఈ బ్యాంక్ ఏపీలోని 5 జిల్లాలలో 50 బ్రాంచీలు, 10 బిజినెస్ కరస్పాండెంట్ సెంటర్లతో 30,60,000 మంది కస్టమర్లకు సర్వీస్ చేస్తూ దినదాభివృద్ధి చెందుతున్నట్లు సాంబశివరావు చెప్పారు. సుమారు 800 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నట్లు వివరించారు. ఈ సంవత్సరం మరిన్ని సౌకర్యాలు కస్టమర్స్కు అందించనున్నట్లు చెప్పారు. మా బ్యాంకు కార్డుపైన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేయవచ్చునని వివరించారు సాంబశివరావు. పెద్ద బ్యాంకుల్లో ఎలాంటి సర్వీసులు ఉన్నాయో కోస్టల్ బ్యాంకుల్లో అలాంటి సర్వీసులు ఉన్నాయని తెలిపారు. కోస్టల్ బ్యాంకుల్లో డిపాజిట్స్ లోకల్లోనే రుణాలుగా ఇచ్చి వ్యాపారం చేస్తూ ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కోస్టల్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ లేళ్ల సుబ్బారావు, పవన్ కుమార్, రామ్మోహన్ రావు, బ్యాంక్ కస్టమర్స్ పాల్గొన్నారు. ఈ తెనాల్లో మా కోస్టల్ బ్యాంక్ 2005లో ఓపెన్ చేసామండి. అప్పటి నుంచి కూడా ఈ 12 సంవత్సరాల్లో మా ఖాతాదారుల యొక్క సహకారంతో, వాళ్ళ సపోర్ట్తో చాలా అభివృద్ధి చెందింది. మా బ్యాంకులో ఏటీఎంలు సర్వీసు ప్రారంభించాం. ఈరోజు ఈ తెనాల్లో ఓపెన్ చేసినటువంటి ఏటీఎం మా బ్యాంకు యొక్క 23వ ఏటీఎం. బిజినెస్ పరంగా ఈ బ్రాంచి దరిదాపు 30 కోట్ల బిజినెస్, 30 కోట్ల రూపాయలు బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి ఇక్కడ. కోస్టల్ బ్యాంకుకి టౌన్లో మంచి పేరు ఉన్నది. ఆ పేరు ఒమ్ము కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని, ఎప్పుడు కూడా ఏటీఎంలో డబ్బు లేదనిపించకుండా చూసేటట్టు ఏర్పాటు చేయగలరని మీ బ్యాంకీ మేనేజర్కి కానీ, సిబ్బందికి కానీ, మీ జిఎం గారికి కూడా, అందరికి కూడా తెలియపరుస్తూ. బురిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా వచ్చిన రెయిన్బో ట్రస్ట్ సభ్యురాలు డాక్టర్ జీవన్నాథ్ మాట్లాడుతూ ఉమెన్స్ డే అంటే ఏమిటి, ఉమెన్స్ డే వల్ల ఉపయోగం ఏమిటి అనే విషయాలని విద్యార్థులకు వివరించారు. ఇప్పుడు ఉన్న మహిళలు తమ శక్తి సామర్థ్యాలను పెంచుకోవటానికి ఏం చేస్తే బాగుంటుంది, నేటి యువతులు సమాజంలో ఎదగాలంటే ఎలాంటి బిహేవియర్ అలవర్చుకోవాలి అనే విషయాలని చక్కగా చెప్పారు. ఈ సందర్భంగా డాక్టర్ జీవన్నతను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ డైవర్షన్ ఉంది చూసారా, 1 అవర్ కాన్సన్ట్రేషన్ అంటే ఐక్యూ లెవెల్స్ బట్టి కొంతమందికి 1 అవరే ఉంటుంది, కొంతమందికి 1.5 అవర్ కూడా కొంచెం చదువుకోగలరు. 1.5 అవర్ తర్వాత ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ చదువుకునే ఓపిక డెఫినెట్గా వస్తుంది. సో డిపెండింగ్ అపాన్ మనం మనల్ని ఎలా ట్రైన్ చేసుకుంటామో దాన్ని బట్టి మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఉంటాయి. రెండవది, ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే అచీవర్స్ అంటే నేను ఒప్పుకుందానికి, ఎందుకంటే ఏ డాక్టర్కి కూడాను అంటే ఎంబీబీఎస్ చదివే స్టూడెంట్కి మాకు ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయా అంటే వీ డౌట్. రిపీటెడ్గా చదవకపోతే మాత్రం మీరు డాక్టర్స్ అవ్వలేము. ఒక సర్జరీని ఒకసారి చూసి రెండోసారి ఇమీడియట్గా చేయగలిగే డాక్టర్ ఎవరు ఉండరు, 4-5 సార్లు చేస్తే తప్ప రాదు. సో అంటే ఏంటి, ఏదైనా కానీ ప్రాక్టీస్ మేక్స్. ఇక్కడి నుంచి మన ప్రయాణం మొదలై జెండర్ ఈక్వాలిటీ అడుగుతున్నాం. యాక్చువల్గా నాకు బాగా నచ్చిన పదం ఏంటంటే ప్యారిటీ అడుగుతున్నారు, కానీ ఈక్వాలిటీ, డామినెన్స్ అడగట్ల, ఫిమేల్ డామినెన్స్ కావాలని అడగట్ల. అది మెచ్యూరిటీ. ఇప్పటిదాకా మేల్ డామినేట్ చేశారు, ఇప్పుడు మేము చేస్తాం అంటలేదు.
ఇప్పుడు దాకా మేల్ డామినేట్ చేశారు, లెట్ అస్ బి ఈక్వల్ అట్లీస్ట్ ఫ్రమ్ నౌ అని ఒక ఇంక్లూజివ్ థాట్ తో ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని చేస్తున్నారు. ఒక చిన్న విరామం.